Hi friends, welcome to my channel. Irozu tippatiga sattu gurinchi telusukundamu. Idi elchuru gari product. Aina kuda chaala mandi rakarakala product tayar chestuntaru. Ide product ni rakarakala company vallu tayar chestuntaru. Ippudu corona effect atla anukuntunnam kada, daniki kuda idi chaala baaga pan chestundi. వీటిని అమృత గుళికలు అని కూడా అంటారు. కోల్డ్ అట్లా వాటికి తగ్గించేది చాలా బాగా పనిచేస్తుంది. లోపల ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. కీళ్ళ నొప్పులకి కూడా పనిచేస్తుంది. రక్తశుద్ధికి పనిచేస్తుంది. ప్రమేహ వ్యాధులకి పనిచేస్తుంది. ఎట్లా యూజ్ చేయాలి అంటే, పూటకు ఒకటి లెక్క, రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి విత్ వాటర్ తీసుకోవాలి. ఇది ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు. 100 rupees ఈ బాటిల్ వచ్చి దాంట్లో 60 tablets ఉంటాయి. చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. చాలా బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. ఇవి అసలు తిప్పతీగ సత్తు అంటే తిప్పతీగతో తయారు చేస్తారనమాట. తిప్పతీగనే అమృతవల్లి అని కూడా అంటారు. అంటే ఏంటి అంటే, ఆ చెట్టుకు మరణం ఉండదు. ఒక అంత ముక్క తీసుకెళ్ళి నాటితే కూడా అది బతుకుతుంది. ఎన్ని రోజులైనా కూడా అది చచ్చిపోకుండా ఉంటుందన్నమాట. చాలా కాలం బ్రతికుంటుంది కాబట్టి దాన్ని అమృతవల్లి అంటారు. అందుకే ఇవి అమృత గుట్టికలు. మనకి ఒకవేళ ఈ టాబ్లెట్స్ దొరక్కపోతే, మనమే ఇంట్లో తిప్పతీగ చెట్టు దొరికితే ఎక్కడైనా ఉంటుంది, వెతికితే తెలుస్తుంది. తిప్పతీగ తెచ్చి దాన్ని పచ్చిదైనా తినొచ్చు, లేదంటే నీళ్ళల్లో వేసి కాగబెట్టి కషాయం లాగా తాగొచ్చు, లేదంటే దంచి మాత్రలు చేసుకొని అలా కూడా మింగొచ్చు. ఏ రకంగా చేసినా అది అద్భుతంగా ప్రయోజనం ఉంటుంది. తిప్పతీగ అంటే ఇదే ఫ్రెండ్స్. అయితే దీనికి మచ్చలు వచ్చినాయి. దాదాపు చూడడానికి ఇది తమలపాకులాగా ఉంటుంది. చూడండి, ఇలా తీగ ఉంటుంది. తమలపాకు అంటే కొంచెం పలచగా ఉంటుంది. దీన్ని ఇలాగే కషాయం చేసుకొని తాగొచ్చు, లేదంటే ఒక ఆకు నట్లే పచ్చిగా తినేయచ్చు, లేదంటే దంచి ఉండలు చేసి మింగేయచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. అమృతంలాగా పనిచేస్తుంది. అందుకే దీనికి అమృతవల్లి అని పేరు. మీకు ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి, యూజ్ చేయండి. వీలైతే దొరికితే నాటుకోండి. ఇంట్లో హాయిగా బ్రతుకుతుంది, చక్కగా పెరుగుతుంది. ఎక్కువ పోషణ కూడా అవసరం లేదు దానికి. ఏమి చాలా రకాల రోగాలు తగ్గుతాయి దీనివల్ల. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఒక 6 నెలల పాటు రోజు ఒక్క ఆకు తిన్నా కూడా మీకు ఏ జ్వరం, జలుబు, దగ్గు ఏది మీ జోలికి రాదు. నేనైతే ట్రై చేశాను, మోకాళ్ళ నొప్పులు వాటికి కూడా పనిచేసింది. దిస్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్.